హాయ్, వెల్కమ్ టు రాధిక రంగ. వాళ్ళందరూ ఎట్లున్నారు? అలా మంచి ఉన్నారా? మేము కూడా మంచిగా ఉన్నాం. ఇది మాది 3 BHK అని చెప్పాను కదా, ఇది సింగిల్ బెడ్రూమ్ మేము రెంట్కి ఇస్తామని చెప్పాను కదా, ఇదే అనమాట. అయితే అందులో ఉన్నవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఖాళీ ఏసీలు అయిపోయింది అంతా. ఇప్పుడు ప్రస్తుతానికి ఇద్దరు ఆడపిల్లలు ఐటీ ఎంప్లాయీసే ఉంటున్నారు. ఇది అంతకుముందు తీసిన వీడియో అనమాట. నియర్ హైటెక్ సిటీ, మాదాపూర్ నియర్ సరౌండింగ్స్లో అనమాట. ఇప్పుడు ఖాళీ చేస్తున్నారు ఈ ఫస్ట్కి. ఎట్లా వేసిలో చూడండి. అసలు ఇంకా అర్బన్ క్లబ్ వాళ్ళనైనా పిలిపించాలి, లేకపోతే మేమైనా క్లీన్ చేయాలి. ఎంత దారుణంగా వేసిల్లు అంటే అంత దారుణంగా వేసిల్లు. మస్తు నీట్గా ఉంచుకుంటుండే డాక్టరు, 2 ఇయర్స్ ఉన్నారని చెప్పాను కదా. ఇది బాత్రూము వెస్ట్రన్ కావాలి అని అనేవాళ్ళు కొంతమంది అయితే, ఇట్లా ఇండియన్ కావాలని. ఫస్ట్ వెస్ట్రనే ఉండే, ఇండియన్ కావాలంటే మార్పిచ్చినాము. అక్కడ చూడండి బర్డ్. ఇండియన్ కావాలంటే ఇట్లా మార్పిచ్చినాం, మళ్ళీ ఇప్పుడు వెస్ట్రన్ కావాలంట వచ్చేటోళ్ళకి. ఏం చేయాలో ఏమో నాకైతే అర్థం కాలేదు. బాత్రూమ్ కూడా మస్తు నీట్గా ఉంటుండే, ఇట్లా వేసేసిల్లు కచ్చరా కచ్చరాగా. ఇంకా అర్బన్ క్లబ్ వాళ్ళని పిలిస్తేనేమో వాళ్ళేమో క్యాన్సిల్ చేస్తున్నారు, ఏంటో ఏమో అర్థం కావట్లేదు నాకైతే. బ్యాచిల్స్కి ఇస్తే మంచిగా నీట్గా ఉంచుకుంటారేమో అని అనుకుంటే ఇట్లనా, ఇంత దారుణమా? ఏం చెప్పాలో ఏమో. ఇప్పుడు దీని క్లీనింగ్ ఇంకా వాళ్ళు రాకపోతే నా పని అయ్యేటట్టుంది, చేసుకోవాలి కదా, తప్పదు కదా. ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది అనమాట ఇటువైపు. ఇక్కడ రెంట్లకి ఏం కొదు ఉండదు అనమాట, మంచిగానే రెంట్లు, ఎందుకంటే హైటెక్ సిటీ నియర్ కాబట్టి ఐటీ ఎంప్లాయీస్ అయినా ఏదైనా మంచిగా తొందరగా వచ్చేస్తారు. అయితే నీట్గా లేకపోవడం వల్ల చూసి వెళ్ళిపోతున్నారు అనమాట, నీట్గా ఉండాలి కదా. సో ఇంకా నాకు ఇదంతా పని ఉంటుంది 2 డేస్. మాటలు కాదు కదా ఇదంతా క్లీన్ చేయడం అంటే, ప్రతిదీ కూడా క్లీన్ చేయాలి. 2 రూమ్స్ అయినా కూడా నాకు ఒక్కదాన్నే కదా. చూడండి సింక్ అయితే ఎంత నీట్గా ఇచ్చినామో, ఎంత ఘోరంగా అయిపోయిందంటే అంత ఘోరంగా అయిపోయింది. ఈ బండ ఇదంతా అయ్యో ఆడ చేసి పెట్టేసిల్లు అట్లా. ఇది ఈ అంచంతా పోయింది, ఇది వేపించాలి. కలర్ అయితే ఇందులో వస్తున్నారన్నగా కలర్ వేయించేది, ఎవరైనా వస్తున్నారంటే కలర్ వాల్కి. ఎందుకు ఉంటే మంచిగా ఉండాలి కదా, వచ్చేవాళ్ళు కూడా మన ఫ్యామిలీ లాగా అనుకుంటే ఇట్లా చేసి ఇస్తారని అనుకోలేదు అబ్బా. నైతే ఇల్లు కొన్నప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం ఇంత ఇట్లా నీట్గా లేకపోవడం. డర్టీగా అంతా ఎట్లా చేసిల్లో చూడండి అసలు. ఆ కబోర్డ్స్ మీద చూడండి ఎన్ని మార్కులు. ఇప్పుడు అవి పోవడానికి నాకు తతంగం ఉన్నది, పెద్ద పనే ఉంది. ఇంత దారుణమా? నీట్గా చేస్తా అన్నారు. ఇప్పుడేమో అంటే ఆల్రెడీ ఖాళీ చేసిల్లు కొంచెం ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటున్నారు, వాళ్ళేమో ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. ఇట్లుంటుంది, ఏం చేయాలో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా ఇందులో కూడా వీటి వాటిలలో కూడా సామాన్లు ఉన్నాయి అన్నీ ఇట్లా. అదో చూడండి ఎంత కంప అయిపోయిందో అసలు. ఇవన్నీ ఇంకా సామాన్లు ఇట్లనే ఉన్నాయి. నాకేమో చిరాకు వస్తుంది. నీట్గా ఉంటే ఏమంటే వచ్చేసి కిచెన్ చూడండి, ఈ టైల్స్ చూడండి. అసలు ఇదేమైనా పోతుందా? నాకు తెలిసి నా వల్ల అయితే కాదేమో. ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉన్నది. అమ్మో ఇది మా పాత ఫ్రిడ్జ్ చెప్పినా కదా, ఇందులో పెట్టిస్తాను. ఇది ఇక్కడ పెట్టేసినాము. బల్ల కూడా మాదే అనమాట, బల్ల కూడా ఇచ్చేసినాము. అట్లా ఇదంతా ఎప్పుడు క్లీనింగ్ అవుతుందో ఏమో ఇక చూడాలి. ఫస్ట్ క్లీనింగ్ చేస్తే వచ్చే వాళ్ళకైనా వాళ్ళకైనా చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది కదా. అట్లా ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఇట్లా ఇది సందు, ఈ సందు అక్కడ ముందు మేము ఉంటాం అనమాట. ఇదంతా సందు. ఇట్లా బ్యాచిలర్స్కి ఇవ్వాలంటేనే భయం అవుతుంది ఇక నాకైతే. లేడీస్కి ఇవ్వచ్చు, కొంచెం నీట్గా ఉంచుకుంటారేమో. బాయ్స్కి ఇస్తే ఇంత దారుణంగా ఉంటుందా అని అనిపించింది నాకైతే. కొంతమంది నీట్గానే ఉంటారు, కొంతమంది
ఇంకా అదంతా తర్వాత నేను ఇదైతే ఈ వీడియో అయితే సమ్మర్లో అనమాట, ఇప్పుడు తీస్తున్నదైతే ఇది ప్రస్తుతానికే. ఇది ఆ బల్ల తీసేయమన్నారు ఇప్పుడు వచ్చిన ఆడపిల్లలు, గర్ల్స్ అని చెప్పాను కదా, వాళ్ళకి వద్దంట, కిందనే పడుకునే అలవాటు ఉంది అక్క మాకు అంటే, ఇంకా పార్పులు వేసుకొని కిందనే పడుకుంటున్నారు. ఇది బాల్కనీ మాకు కొంచెమే చిన్నగానే ఉంది, ఆ ప్లేస్లో మాకు ఈ బల్ల పెట్టడం అవుతుంది. చాలా ఇదైతుంది నాకైతే, దీన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా ఆయనేమో ఇంకా చెత్త వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి ఇచ్చేసి అని అంటున్నాడు, నాకేమో చాలా ఇయర్స్ అనమాట ఆ బల్ల, ఎందుకని నాకు అనిపిస్తుంది ఇది ఇట్లనే ఉంటుంది అనమాట ఇంట్లో. తర్వాత ఆ టూ రూమ్స్ సింగిల్ బెడ్రూము నేను సమ్మర్లో హాలిడేస్కి వెళ్ళుంటుని, ఇంకా వచ్చాక వాళ్ళు వస్తున్నారు అనగా వాచ్మెన్ మా వాచ్మెన్ వాళ్ళని పెట్టించే క్లీన్ చేయించినాము. అర్బన్ క్లాబ్ వాళ్ళు అయితే రాలేదు, ఇది థర్డ్ టైం అనుకుంటా మేము బుక్ చేయడము వాళ్ళు క్యాన్సిల్ చేయడము, ఇంకే ఇట్లా అవుతుంది అనమాట. ఇది మా ఇంటి ముందు మనీ ప్లాంట్, కొన్ని వీడియోస్లో చూపించిన ఈ చూడండి ఎంత వారుతుందంటే, ఇటు పైకి వారుతుంది, ఇటు మా దర్వాజకి గుమ్మానికి, అటు నుంచి మొత్తం సింగిల్ బెడ్రూమ్కి వారుతుంది. ఇది చూడండి, ఇది కిందకి మొత్తం అది సెకండ్ ఫ్లోరు, సెల్లార్కి దాటేసిపోతుంది. మొన్న రీసెంట్గా ఎండాకాలంలో కట్ చేసినాం, మళ్ళీ వాకింది ఇప్పుడు ఈ రీసెంట్గా 2 మంత్స్ నుంచి ఇంకా మళ్ళీ వాకింది. చూడండి ఫస్ట్ ఫ్లోర్కి వాకింది, సెల్లార్ వరకు కూడా వాపాకింది అనమాట. అవన్నీ కట్ చేస్తూ ఉన్నాము, మళ్ళీ పెరుగుతుంది. ఇది వెయిట్ చూడండి, ఇది సందులో అయితే మొత్తం కిందికి వచ్చేసింది. ఇక మా వారైతే ఈ గుమ్మానికి ఉన్న దీసేయమ్మా వద్దమ్మా ఏంటిది మొత్తం గ్రీనరీ వేస్తున్నావని చిరాకు పడుతున్నాడు. నాకేమో అస్సలు కట్ చేయ బుద్ధి కాదు, అస్సలు కట్ చేయ బుద్ధి కాదనమాట. ఏం చేయాలో మీరు చెప్పండి. దీని గురించి అయితే నాకు ఒక టిప్ చెప్పండి అబ్బా, నిజంగా నాకు అస్సలు తీసేయలేను నేనైతే చెట్లని, ఇట్లా ఆకు కూడా తెంపలేను అనమాట, అంత ఇబ్బంది అవుతుంది నాకు. గుమ్మానికి చిక్క వస్తుంది అనమాట, ఇట్లా ఒక్కటే పాదు పెడితే ఎంత పెరిగిందంటే, ఇటు ఒక పాదు అటు ఒక పాదు పెట్టిన. ఇది గుమ్మాన్ దగ్గరదేమో నేను సంథింగ్ కొనుక్కొచ్చిన, అటువైపుదేమో మా పిన్ని ఇచ్చి ఉండే హన్మకొండ నుంచి తెచ్చిన. అది ఇదిగోండి, ఇది చూడండి ఈ గుమ్మానికి అసలు ఎంత పెద్దగా అయిపోయిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనీ ప్లాంట్ గురించి అయితే నాకు టిప్ చెప్పండి, అది మొత్తానికి తీసేయమంటున్నారనమాట, దోమలు వస్తున్నాయి బల్లులు వస్తున్నాయి నువ్వు చేయబట్టి ఈ చెట్ల వల్ల అనేసి మావారు. నేనేమో అస్సలు తీసేయలేను. కొత్త వాళ్ళు ఏమైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.